కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న గడప గడప కార్యక్రమం గురించి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు కూడా ఇక్కడే రివ్యూ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మంత్రివర్యులు దాడిసెట్టి రాజా గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, కన్నబాబు గారు, జిల్లా అధ్యక్షులు కన్నబాబు గారు కానీ, ఈరోజు పెద్దాపురం ఇన్ఛార్జ్ మన దొరబాబు గారు, అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు గారు, అదేవిధంగా పత్తిపాడు ఎమ్మెల్యే ప్రసాద్ గారు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా చేయాలని చెప్పి కూడా అందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్టీ ఏదైతే పెట్టిందో, జగనన్నే మా నమ్మకం అనే ప్రోగ్రామ్ని ఏదైతే పార్టీ లాంచ్ చేసిందో, ఆ కార్యక్రమం కూడా నిర్దేశించిన సమయంలోనే పూర్తి చేయాలని చెప్పి కూడా అన్నీ కూడా ఒక నిర్ణయానికి రావడం. సార్, వైనాట్ 175 అంటారు, 175 సీట్లు గెలుస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్పి ఈసారి చెప్తానులే ఇవాళ చెప్పి చాలాసార్లు చెప్పారు. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే 29 మంది. కాకినాడ జిల్లా పెద్దాపురం శాసనసభ నియోజకవర్గంలో మరి రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ మిథున్ రెడ్డి గారు ఒకసారి సమీక్ష చేయాలని అక్కడ కేడర్ అందరినీ కూర్చోబెట్టి గడప గడపకు వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా జగనన్న మా నమ్మకం కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా సరి సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. సర్వసాధారణంగా రాజకీయ పార్టీలు కార్యకర్తలందరూ కూడా కొంచెం యాక్టివేట్ చేయడానికి, కేడర్లను అందరినీ కూడా కొంచెం సమీకరించడానికి, వచ్చే ఎన్నికలు కాబట్టి ఆ యుద్ధానికి మా సైన్యం అంతా కూడా సిద్ధం చేయడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మామూలుగా కార్యక్రమాలు, అందుకంటే మేము వచ్చిన పెద్ద విశేషం ఏమి లేదు. మాకైతే కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకుంటున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేదా వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానివ్వండి, అది వెహికల్ సెక్షన్కి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున దాదాపుగా 2,20,000 కోట్లు ఇచ్చారు 4 సంవత్సరాల్లో. ఇదేమి చిన్న విషయం కాదు. ఇది భారతదేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రం చేయలేనంత కార్యక్రమం చేస్తున్నప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఈ ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామనే అపారమైన నమ్మకం అయితే మాకైతే ఉంది. మా కేడర్ కూడా అంత రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు.